హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది తెలుగు మీడియంలో ఉంటుందండి వీడియో. సో లెట్ సీ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ న్యూస్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్తో పాటు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ 30th March 2019 అండ్ ప్రజెంటింగ్ బై మై సెల్ఫ్ సంతోష్రావు మెనేని. సో అపార్ట్ ఫ్రమ్ ఇంపార్టెంట్ న్యూస్, ఇన్ దిస్ వీడియో వీ విల్ ఆల్సో కవర్ ఎడిటోరియల్స్ అండ్ సమ్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అండ్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్, ఫస్ట్ న్యూస్ ఈజ్ రిగార్డింగ్ ద VVPAT, సెకండ్ వన్ ఈజ్ రిగార్డింగ్ ద బ్రెక్సిట్, థర్డ్ వన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ డిడ్ నాట్ వైలేట్ ద ఎలక్షన్ కోడ్, ఫోర్త్ వన్ ఈజ్ కర్తార్పూర్ కారిడార్, ఇట్ ఈస్ ద న్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. నెక్స్ట్ రిగార్డింగ్ ద యాంటీ శాటిలైట్ టెస్ట్, ఇట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా. ఈ మధ్య మన భారతదేశం సో ఉపగ్రహాలని కూడా విధ్వంసం చేసేటటువంటి క్షిపణిని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ కనీస ఆదాయ పథకం పాత్వేస్ టు ఇన్కమ్ గ్యారంటీ, ఉపాధి హామీ కూడా ఇందులో భాగం. నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అందులో భారతదేశం చైనా మధ్యలో ఉన్నటువంటి సంబంధాల గురించి. నెక్స్ట్ భారతదేశంలో లౌకికవాదం ఏ విధంగా ఉంది, అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు లౌకికవాదం అనే యొక్క భావన అనే కాన్సెప్ట్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు మన భారతదేశంలో. నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఉద్గారాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని తగ్గించడానికి భారతదేశం తీసుకోవాల్సినటువంటి చర్యలు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు యుఏఈ ఇన్ పోల్ సీజన్, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పర్యటన చేయకుండా ఉంటే బాగుంటుంది అని కొంతమంది దౌత్యవేత్తలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అలా అంటున్నారో చూద్దాం మనం. నెక్స్ట్ ఇండియా ఫియర్స్ మిస్యూజ్ ఆఫ్ కర్తార్పూర్ కారిడార్, కర్తార్పూర్ కారిడార్ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో వి డిస్కస్. నెక్స్ట్ 5 varieties ఆఫ్ ఇండియన్ కాఫీ అవార్డెడ్ జిఐ సర్టిఫికేషన్. జిఐ సర్టిఫికేట్ అంటే భౌగోళిక గుర్తింపు, అంటే ఇది ఆ ప్రాంతంలోనే దొరుకుతుంది, వేరే ప్రాంతంలో దీన్ని సో తయారు చేయడానికి వీల్లేదు, పండించడానికి వీల్లేదు. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైన న్యూస్ నేర చరిత్ర కట్టడికి, పేజ్ నెంబర్ 4, స్వచ్ఛ భారత్ ఎంతెంత దూరం, సారాన్ని బట్టి పంట పేజ్ నెంబర్ 4, 50% ఆఫ్ VVPATల లెక్కింపు వీలు కాదు, ఎవరు చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎవరికి, సుప్రీంకోర్టుకి. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడిపై కేంద్రం మరియు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు, అంటే ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క నేర చరిత్ర గురించి ఎలక్షన్ల యొక్క అఫిడవిట్లో పేర్కొనడం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంటుంది. ఎడిటోరియల్లో ఫస్ట్ న్యూస్ పాత్వేస్ టు ఇన్కమ్ గ్యారంటీ. సో ఈ ఇన్కమ్ గ్యారంటీకి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇన్కమ్ గ్యారంటీ అంటే కనీసమైనటువంటి ఒక ఉపాధి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఉపాధి హామీ పథకం లాగా, అలానే కనీసంగా ఇంత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకు ఇవ్వాలని చెప్పేసి రూపొందించిన ఒక స్కీమే ఇన్కమ్ గ్యారంటీ. ఇదే స్కీమ్ని ఇంతకుముందు బేసిక్ ఇన్కమ్ ఫర్ ఆల్ అనే దానిలా కూడా ప్రయత్నించడం జరిగింది, సార్వత్రిక కనీస ఆదాయం అని. సో అసలు ఈ కనీస ఆదాయం ఎందుకు, అసలు ఈ కనీస ఆదాయ హామీ ఎందుకు ఇవ్వాలి చూద్దాం. అసలు ఇది ఇప్పుడు న్యూస్లో రావడానికి, సో మినిమం ఇన్కమ్ గ్యారంటీ, కనీస ఆదాయ హామీ. ఈ కనీస ఆదాయ హామీ ఎవరికి కావాలంటే కొన్ని తరగతుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అవసరం ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సార్వత్రిక కనీస ఆదాయంలా కాకుండా ఎవరైతే గనక బహుముఖ పేదరికంతో బాధపడుతుంటారో, అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతుంటారో వాళ్ళకు మాత్రమే ఇది ఇవ్వాలి అని చెప్పేసి సో ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు దీని గురించి న్యూస్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ న్యూనతం
ఆయ్ యోజన న్యాయ్ అనే దాన్ని ఒకటి ప్రకటించింది. అంటే మేము అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని చెప్పేసి. ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇట్లాంటి కనీస ఆదాయ పథకాన్ని పిఎం కిసాన్ యోజన ద్వారా ఒక పరిమిత విధంగా అమలు చేస్తుంది. అలానే మొట్టమొదటిగా ఇట్లాంటి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా అమలు చేయడం జరిగింది. దాన్ని తీసుకొని కాలియా అనే పథకం ఒడిశా ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పథకం అమలు చేయాలంటే మన భారతదేశ ప్రభుత్వానికి 3.6 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఇది మన జీడిపిలో 1.92%. ఈ పథకంలో భాగంగా ఏంటంటే ఎవరైతే గనక నిరుపేదల్లో ఉన్నటువంటి 5 కోట్ల కుటుంబాలు అంటే అప్రాక్సిమేట్గా 25 కోట్ల ప్రజలు వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 72,000 కనీస ఆదాయాన్ని వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మన భారతదేశంలో కొంతమంది కొన్ని తరగతుల వాళ్ళు బహుముఖ పేదరికానికి గురవుతున్నారు. ఎవరంటే వాళ్ళు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు, దానితోపాటు ఉపాంత రైతులు, దానితోపాటు ఎవరైతే గనక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారో, అంటే ఎవరైతే గనక ఎలాంటి నియమ నిబంధనలు లేనటువంటి పనిచోట్ల పనిచేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాణ రంగంలో కానీ లేదా సో ఇటుకల తయారీలో కానీ లేదా మైనింగ్లో కానీ ఇట్లాంటి సో అవ్యవస్థీకృత రంగం అన్నమాట. వ్యవస్థీకృత రంగం కాకుండా ఎవరైతే గనక అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో బహుముఖ పేదరికాన్ని సో ఎదుర్కొంటున్నారు. మన భారతదేశంలో మనం సాధించినటువంటి ఆర్థిక వృద్ధి అనేది గత 3 దశాబ్దాలుగా ఇలా బహుముఖ పేదరికంతో బాధపడుతున్నటువంటి తరగతుల ప్రజలను మనం పేదరికంలో నుండి తీసుకురాలేకపోయినాం. అందుకే మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఇంత పేదరికం ఉంది. మన భారతదేశంలో ఇప్పటివరకు అమలు చేసినటువంటి చాలా వెల్ఫేర్ స్కీమ్స్, సో ప్రజలకు ఉద్దేశించినటువంటి ఇలాంటి పథకాలు ఏవైనా కూడా, ప్రజా పథకాలు ఏవి కూడా సరి అయినటువంటి న్యాయాన్ని కల్పించలేకపోయినాయి. మరి ఇలాంటి ప్రజలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్లకు డబ్బులు అవసరం పడితే వాళ్ళు ఎక్కడి నుండి అప్పు తీసుకుంటున్నారు, వాళ్ళు మనీ లెండర్స్. సో ఎవరైతే గనక సో అప్పులు ఇస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి, మనీ లెండర్స్ దగ్గర నుంచి వీళ్ళు అధిక మొత్తంలో వడ్డీకి తీసుకొని వాళ్ళ చేతిలో మోసపోతున్నారు. అప్రాక్సిమేట్గా 24-60% పర్ యానం ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు. దీనివల్ల వీళ్ళు ఒక పేదరిక విషవలయంలో చిక్కుకుంటున్నారు. ఈ ఉపాంత రైతులు, దానితోపాటు చిన్న స్థాయిలో ఉన్నటువంటి రైతులు, వాళ్ళు బ్యాంకుల వద్ద కేవలం 30% మంది మాత్రమే రుణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు కేవలం 15% వ్యవసాయ కూలీలు మాత్రమే వ్యవస్థీకృత రంగంలో నుండి రుణాలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అవ్యవస్థీకృత రుణం మీద, అంటే సో భూస్వాముల దగ్గర నుంచి కానీ లేదా సో ఈ మనీ లెండర్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఎక్కువ మొత్తంలో వడ్డీకి మోసపోతున్నారు. మరి ప్రభుత్వం ఈ విధంగా కనీస ఆదాయం ద్వారా ఇచ్చేటటువంటి ఈ ఆదాయం వల్ల ఉపయోగం ఏంది? వీటి వల్ల ప్రజల యొక్క అప్పు తగ్గుతుంది. దానితోపాటు వాళ్ళు ఈ మనీ లెండర్స్ ఓకే వీళ్ళ యొక్క ఊబిలో నుంచి తప్పించుకోవచ్చు. దానితోపాటు వాళ్ళకి ఇచ్చేటటువంటి మనీ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, అంటే కూరగాయలు అమ్ముకోవడం కానీ లేదా వాళ్ళ వృత్తి పనిని చేపట్టుకోవడం కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క పథకం వల్ల ఉన్నటువంటి పాజిటివ్ సైడ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే గనక ఈ ప్రజలకు మనం ఇలా కనీస ఆదాయం ఇచ్చామో వాళ్ళు దాన్ని వాళ్ళు బ్యాంకులో వేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోరు కదా, ఏం చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి ఏ కిరాణా షాప్లోనో పప్పు ఉప్పు కొంటారు. అలా కొనడం ద్వారా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది సో పునరుత్తేజం అవుతుంది, దానివల్ల ఎకనామిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏంది? నెగిటివ్ ఎఫెక్ట్ ఇలా మనం ఎక్కువగా డబ్బును మార్కెట్లోకి పంపిణీ చేయడం వల్ల ఇది ద్రవ్యోద్బలానికి దారితీయవచ్చు, లేదా కొంతమంది పనిచేసే వాళ్ళు కూడా పని నుంచి నిష్క్రమించవచ్చు, అంటే పని చేయకుండా. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పల్లెటూళ్ళల్లో చూసినట్టయితే కనుక
ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఎలాగూ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది వ్యవసాయ కూలీలు పనిచేయడమే మానేశారు. అందుకోసం ఇప్పుడు పల్లెటూళ్ళలో రైతులకు రైతు కూలీలు దొరకడం చాలా కష్టమైపోయింది. అలా అవ్వచ్చు ఇలాంటి స్కీమ్ల వల్ల అని ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి. మరి ఈ యొక్క ఈ ఆర్టికల్లో ఈ ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నంటే సంవత్సరానికి 72,000 అంత అమౌంట్ కాకుండా సంవత్సరానికి ఒక 15,000 ఇవ్వండి, అంటే కొంచెం సపోర్టు. మనం సంవత్సరానికి 15,000 ఇచ్చినట్టయితే కనుక అది ఉపాంత రైతులు మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకి సంవత్సర ఆదాయంలో 30% ఇచ్చినట్టు అన్నమాట మనం. అంటే వాళ్ళ సంవత్సర ఆదాయం 60,000 అనుకుంటే మనం 15,000 ఇవ్వడం ద్వారా. అదే చిన్న సైజు రైతులకైతే కనుక వాళ్ళ సంవత్సర ఆదాయంలో మనం 40% ఇచ్చినట్టు. ఈ విధంగా ఇవ్వడం ద్వారా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, దాంతోపాటు వాళ్ళకు లభించినటువంటి ఈ యొక్క నగదు వల్ల వాళ్ళ యొక్క పౌష్టికాహారం మెరుగుపడుతుంది. దాంతోపాటు వాళ్ళ పిల్లల్ని స్కూల్ కూడా పంపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ సో ఎక్కువ అవుతుంది, వాళ్ళ యొక్క ఉత్పాదక శక్తి అనేది ఎక్కువ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు పని చేయకుండా ఉండడం అనేది కూడా ఉండదు. నెక్స్ట్, మరి ఈ స్కీమ్కి లబ్ధిదారులను మనం ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే మనం సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 ద్వారా, ఈ 2011 ద్వారా మన భారతదేశంలో ఈ సెన్సెస్ ద్వారా మన భారతదేశంలో 6 కోట్ల యొక్క కుటుంబాలు ఈ యొక్క బహుముఖ పేదరికం ద్వారా బాధపడుతున్నట్టు అంచనా వేయడం జరిగింది. దానితోపాటు 2015-16 చేసినటువంటి అగ్రికల్చర్ సెన్సెస్ వ్యవసాయ సెన్సెస్ దీని ద్వారా కూడా మనం అంచనా వేయవచ్చు. సో దీని ద్వారా అంచనా వేస్తే మొత్తం ఇవి రెండు తీస్తే కనుక మన భారతదేశంలో సుమారుగా 10 కోట్ల కుటుంబాలు ఈ విధంగా బహుముఖ పేదరికం చేత బాధపడుతున్నాయి. వీళ్ళకి మనం సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి పథకాలకు చాలా మొత్తంలో డబ్బు కావాలి కదా, దీన్ని మనం ఎలా సమకూర్చుకోవచ్చు? ఎలా సమకూర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం పీఎం కిసాన్ యోజన అమలు చేస్తున్నాం. సో ఈ పథకాన్ని కూడా అందులోనే కలిపివేయచ్చు. దానితోపాటు ఎవరైతే కనుక ఎక్కువగా ధనవంతులు ఉంటారో వాళ్ళపైన ట్యాక్స్ విధించి దాని ద్వారా కూడా డబ్బులు సమకూర్చుకోవచ్చు. దానితోపాటు రాష్ట్రాలను ఇందులో భాగస్వామ్యం చేసి రాష్ట్రాల ద్వారా కూడా డబ్బు సమకూర్చుకోవచ్చు. సో ఈ యొక్క ఇలాంటి పథకాలను ఎప్పుడైనా సరే వీటిని కొన్ని దఫాలుగా వీటిని అమలు చేయాలి. ఎలా అంటే మనం ఉపాధి హామీ పథకాన్ని ఎలా అమలు చేసామో అలా అమలు చేయాలి. దేశం మొత్తం మీద ఒకేసారి అమలు చేస్తామంటే ఇట్లాంటివి వర్కౌట్ అవ్వవు. కాకపోతే భారత ప్రభుత్వం ఇంకేమంటుందంటే మేము ఈ పథకం అమలు చేస్తే ఇప్పుడు మనం రేషన్ షాప్లో ఇస్తారు కదా రేషన్ బియ్యం కానీ కిరోసిన్ కానీ అవేమి ఇవ్వమంటున్నారు. అవి ఇవ్వకుండా కేవలం క్యాష్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త ఏం చేస్తాడు, ఆ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి 5,000 6,000 తీసుకొని వాళ్ళు వాటి దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇలా కనీస ఆదాయాన్ని ఇస్తూనే ప్రభుత్వం కనీసంగా కల్పించవలసినటువంటి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్య వసతులు, దానితోపాటు ప్రజా పంపిణీ అంటే ఈ రేషన్ రైస్ కానీ కిరోసిన్ కానీ వీటిని ఇస్తూ ఇట్లాంటి కనీస ఆదాయ పథకాన్ని కొనసాగిస్తే అప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో మనం మార్పును చూడొచ్చు. దానిలో భాగంగానే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనసాగించాలి. అలానే పంట బీమా పథకమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన ఇలాంటివి కొనసాగిస్తూ ఇలాంటి కనీస ఆదాయ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల యొక్క మౌలిక జీవన స్థాయిలో మనం మార్పులు తీసుకొని రావచ్చు. నెక్స్ట్, మన భారతదేశంలో లౌకికత్వం అనేది ఇప్పుడు అసలు చాలా ఇర్రిలెవెంట్ అంటే ఇప్పుడు అసలు అవసరం లేనటువంటి విషయం. అసలు లౌకికత్వమే మన భారతదేశంలో ఎవరు పాటించట్లేదు అని ఈ యొక్క ఆధర్ ఈ యొక్క రచయిత చెప్తున్నారు. ఎందుకు చూద్దాం. అసలు మన భారతదేశాన్ని రాసినప్పుడు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే అన్ని మతాల నుండి సమానమైనటువంటి దూరాన్ని మెయింటైన్ చేస్తూ అన్ని మతాలకు సరైనటువంటి గౌరవాన్ని స్వేచ్ఛను ఇవ్వాలి. మీరు చదువుంటారు స్టూడెంట్స్, ప్రాథమిక హక్కుల్లో Article 25 నుండి Article 28 వరకు ఈ ప్రాథమిక ఈ యొక్క లౌకికత్వాన్ని గురించి చెప్తుంది. అసలు మన భారతదేశ రాజ్యాంగంలో లౌకికత్వం అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం దాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 మన భారతదేశ రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది. చూద్దాం ఈ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు.
మన భారతదేశంలో అసలు ప్రభుత్వం అనేది అన్ని మతాల నుండి సమాన దూరం పాటించడం అసంభవం. ఎందుకు? ఎందుకంటే మన భారతదేశంలో ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ జనాలు ఉన్నారు, జనాభా ఉన్నారు, అంటే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు. అట్లాంటి జనాభా ఉన్నప్పుడు, అట్లాంటి అధిక మొత్తంలో జనాభా ఉన్నటువంటి హిందూ మతం యొక్క అభిప్రాయాలు కానీ, హిందూ మతం యొక్క భావజాలాలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రభావం ఉంటుంది. దానితోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ యొక్క మతతత్వ విధానాన్ని వాటి యొక్క రాజకీయ పురోగతి కోసం ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులలో లౌకికత్వం అనేది కేవలం మిథ్య మాత్రమే, ఇది ఆచరణ సాధ్యం కాదు. సో నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఎక్కువగా హిందుత్వ భావజాలం ఉండేది, కానీ ఆ భావజాలాన్ని డామినేట్ చేస్తూ నెహ్రూ యొక్క భావజాలం ఉండడం వల్ల అప్పుడు కాంగ్రెస్లో హిందుత్వ భావజాలం కనిపించలేదు, ఎక్కువగా లౌకిక భావజాలం కనిపించింది. దాని తర్వాత ఎప్పుడైతే కనుక నెహ్రూ చనిపోయాడో అక్కడి నుండి భారత జాతీయ కాంగ్రెస్లో లౌకిక భావజాలం అనేది తగ్గిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కాంగ్రెస్లో ఈ లౌకిక భావజాలం ఉండేది, ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క రాజకీయ గురువు అయినటువంటి పిఎన్ హక్సర్, ఇతను ఎక్కువగా లౌకికవాది కాబట్టి. దాని తర్వాత 1950 నుంచి ఇందిరాగాంధీ ఈ లౌకికవాదాన్ని వదిలేసి మతవాదం వైపు ప్రయాణం జరిగింది. ఇలాంటి మతవాదాన్ని ఆయుధంగా చేసుకొని 1980 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అదే మతవాదాన్ని ఉపయోగించుకొని రాజీవ్ గాంధీ సిక్కు అల్లర్లను కూడా జరిపించడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అటు ముస్లింలను ఇటు హిందువులను సంతృప్తిపరచడానికి షాబానో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనోవర్తి అంటే ముస్లిం మహిళకు ఎప్పుడైతే గనక భర్త విడాకులు ఇస్తాడో అప్పుడు ఆ భర్త ఆ మహిళ పోషణకు కావలసినటువంటి కనీసమైనటువంటి సంపద లేదా మనీని ఇవ్వాలి ఆ మహిళ యొక్క జీవనం కోసం, ఆ మహిళతో పాటు ఉన్నటువంటి పిల్లల జీవనం కోసమని అలా సుప్రీంకోర్టు చెప్తే ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేటట్టు ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది. అంటే ఇది మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిం పురుషులకు అనుకూలంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఇక్కడ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి హిందువులకు అనుకూలంగా కూడా వ్యవహరించాలి కదా. కాబట్టి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే బాబ్రీ మసీదుని ఓపెన్ చేయడం జరిగింది. దేనికి? రామ మందిరానికి. ఈ విధంగా ఇటు హిందువులను అటు ముస్లింలను సంతృప్తిపరచడం అనేది కాంగ్రెస్ చేసింది. అంటే కాంగ్రెస్ లౌకిక విధానాలను అమలు చేయలేదు. ఈ విధంగా మన భారతదేశంలో 1992 జరిగినటువంటి బాబ్రీ మసీదు కానీ లేదా గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు కానీ ఏదైనా సరే అది నిజంగా కానీ మిథ్యగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లీస్ట్ లౌకికత్వం అనే విధానాన్ని వినిపించింది కేంద్ర ప్రభుత్వంలో. ఎప్పుడైతే కనుక బీజేపీ ప్రభుత్వం వచ్చిందో బీజేపీ ప్రభుత్వం దీన్ని ఓపెన్గానే ఈ యొక్క లౌకిక వాదాన్ని తిరస్కరించింది. ఏ విధంగా? గోహత్యలు లేదా పరువు హత్యలు ఇట్లాంటి ద్వారా లేదా మతపరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ద్వారా. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు పార్టీలు కూడా లౌకికత్వాన్ని వదిలేసి మతతత్వం వైపుగా పరుగులు తీస్తున్నాయి. ఈ మతతత్వం ద్వారానే పార్టీలు లాభపడుతున్నాయి అని అర్థమైంది కాబట్టి వీటినే ఫాలో అవుతున్నాయి. ఎప్పుడైతే గనక బీజేపీ హిందుత్వాన్ని అనుసరించి ఎన్నికల్లో లాభపడిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంతాలో వెళ్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే గనక రాహుల్ గాంధీ ఈ మధ్యలో మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్ కానీ లేదా రాజస్థాన్ ఎన్నికల్లో చాలా ఆలయాలను కూడా సందర్శించడం జరిగింది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒకే మార్గంలో వెళ్తున్నాయని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వెళ్ళి ఎన్నికల్లో సక్సెస్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మన భారతదేశ రాజకీయ పార్టీలు ఇంకా లౌకికత్వాన్ని అనుసరించాలనుకోవడం అనేది ఒక రకమైనటువంటి ఆశావాదమే తప్ప అది జరిగేది కాదు అని చెప్పేసి. మరి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతలైనటువంటి నెహ్రూ కానీ లేదా బిఆర్ అంబేద్కర్ కానీ అప్పుడు మతానికి మరియు ప్రభుత్వానికి మధ్య ఖచ్చితమైనటువంటి దూరాన్ని ఎందుకు వీళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు? ఎందుకంటే అప్పుడు మనం ఏర్పడ్డది
మత ప్రాతిపదికపైన. పాకిస్తాన్ ఏమో ముస్లిం దేశంగా, భారతదేశం హిందూ దేశంగా ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఆ హిందూ మతం అనేది ప్రభుత్వం మీద ప్రభావం చూపకుండా వీళ్ళు రక్షణ తీసుకోలేకపోయారు. దానితోపాటు అప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ మత ప్రాతిపదికన విడిపోయింది కాబట్టి ఆల్రెడీ మన భారతదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయి ఉన్నాయి మత విషయంలో. మళ్ళీ అప్పుడు మతం అనేది ప్రాతిపదికన ఉండకూడదని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ మతపరమైనటువంటి విషయాలను ప్రస్తావించలేదు. దానితో ప్రభుత్వానికి మతానికి మధ్యలో సరియైనటువంటి వీళ్ళు తేడాను సృష్టించలేకపోయారు. నెక్స్ట్, సో ఈ ఆర్టికల్ మొత్తం మీద మనకి ఏమర్థం అవుతుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవి రెండూ కూడా మతతత్వం వైపే ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో రాజకీయ పార్టీలు లౌకిక భావనలు సో అమలు చేయడం అనేది కేవలం మిథ్య మాత్రమే. ఈ ఆర్టికల్ నెక్స్ట్ మూడోది, ఇది ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, మన భారతదేశం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. మన భారతదేశంలో కార్బన్ ఎమిషన్స్ రీసెంట్గా 2018లో 4.8% పెరిగినట్టుగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది సో వాళ్ళ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. మనకు తెలిసిన విషయమే, ఇప్పుడున్నటువంటి కార్బన్ ఉద్గారాలకు అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎక్కువగా దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే ధనిక దేశాలు. ఎందుకంటే ధనిక దేశాలే ఎక్కువగా సో ఈ ఇంధనాలను మండించి వాతావరణాన్ని పొల్యూషన్ చేసినాయి. సో ఇప్పుడు ఆ ధనిక దేశాలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఆ ధనిక దేశాలు కొంత మొత్తంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకరిస్తే మనం కూడా కొత్త టెక్నాలజీని ఎంచుకొని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కానీ సోలార్ ఎనర్జీ కానీ ఇలా కొత్త టెక్నాలజీని మనం ఎంచుకొని మనం కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. మన భారతదేశంలో కార్బన్ ఉద్గారాలు పెరిగినప్పటికీ మన భారతదేశంలో తలసరి వినియోగం ఎవరైతే గనక తలసరిగా మనము కార్బన్ వినియోగిస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో కంపేర్ చేస్తే కేవలం 40% మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైతే గనక ఒక దేశంలోని ఒక వ్యక్తి యొక్క తలసరి ఎనర్జీ కన్జంప్షన్ అంటే తలసరి ఇంధన వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ దేశం అభివృద్ధి చెందినట్టు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ పర్యావరణ మార్పు పైన ఐక్యరాజ్య సమితి చేసినటువంటి ముసాయిదా సదస్సుకు సంబంధించినటువంటి ఒక ఒడంబడిక మీద అందరూ కూడా సో మనం సిగ్నేచర్ చేయడం జరిగింది. దీని ఇంగ్లీష్లో UNFCCC అంటారు, యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీనిపైన మన భారతదేశ ప్రభుత్వం కూడా సంతకం చేయడం జరిగింది. అందులో మన భారతదేశ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2005తో కంపేర్ చేస్తే 2030 వరకు మన భారతదేశంలో సో ఉన్నటువంటి మొత్తం జీడిపిలో 2005తో ఎంత మొత్తంలో ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే 30-35% కార్బన్ ఉద్గారాలను మనం 2030 వరకు తగ్గించుకుంటామని. అంటే 2005లో మనం ఒక 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తే 2030 వరకు అది ఎంత రిలీజ్ చేస్తాం స్టూడెంట్స్, కేవలం 70 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మనం సో వినియోగించుకుంటాం. ఈ విధంగా మరి ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ వినియోగాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి అంటే పర్యావరణ హితమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ని, దానితోపాటు మన భారతదేశంలో నిర్మించేటటువంటి బిల్డింగ్లను కానీ ఇవన్నింటినీ కూడా పర్యావరణ హితంగా ఉండాలి. నెక్స్ట్, గ్లోబల్ లెవెల్ ప్రపంచ స్థాయిలో పునరుత్పాదక శక్తి అంటే ఏదైతే కనుక మన దేని ద్వారానైతే కనుక శక్తిని ఉత్పత్తి చేస్తామో అది ఎప్పటికీ కూడా నశించిపోదు అట్లాంటి దాన్ని పునరుత్పాదక శక్తి అంటారు. అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ వీటి వల్ల ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్నటువంటి శక్తి ఎంత అంటే 7%. ఈ 7%లో కూడా ఎక్కువగా దేని నుంచి చైనా యూరప్, అంటే చైనా అండ్ యూరప్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. మన భారతదేశం కూడా ఈ దేశాల నుంచి కొన్ని సో సాంకేతికను మనం అలవరుచుకొని మనం కూడా మన యొక్క ఉత్పాదకతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశం ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి విషయం సోలార్ ఎనర్జీ. మన భారతదేశం సోలార్ ఎనర్జీని ఇంకా పెంచడానికి కృషి చేయాల్సి ఉంటుంది. దానితోపాటు మన సో థర్మల్ ప్లాంట్స్, మన యొక్క బొగ్గు నుంచి ఏవైతే కనుక ఎలక్ట్రిసిటీ ఇస్తామో థర్మల్ ప్లాంట్, ఈ థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను మనం తగ్గించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు NTPC ఉంది అనుకోండి,
ఇక్కడ మనం బొగ్గును మండించినప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవుతుంది. ఇలా బొగ్గు మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేది, అది వాతావరణంలోకి వెలవడకుండా ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం అక్కడే గ్రహించే విధంగా, ఈ విధంగా చేయాలంటే మనకు కొద్దిగా డబ్బు అవసరం ఉంటుంది. దీనికోసం మనం యుఎన్ఎఫ్సిసిసి వాళ్ళని అడగొచ్చు, ఎందుకంటే యుఎన్ఎఫ్సిసి అనేది ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫండింగ్ ఇవ్వడానికి $100 బిలియన్ మెయింటైన్ చేయబోతుంది 2020 నుంచి. దీనికి ఫండింగ్ ఎవరిస్తారు? ఎవరైతే అయినా అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్లే ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి వాతావరణ కాలుష్యానికి కారణం కాబట్టి. సో మన భారతదేశం పర్యావరణ హితమైనటువంటి బస్సులను కానీ లేదా టూ వీలర్స్ని కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించడంలో ఇంకా వెనుకబడి ఉంది. దాన్ని మనం ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితోపాటు మనం ఇంధనం అంటే ఏదైతే కనుక శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా, అంటే బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనం ఏదైతే కనుక ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తున్నామో దాన్ని తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకోవడంలో భారతదేశం చాలా స్లోగా ఉంది. ఇంకా మనం తగ్గించుకునే ఇంకా వేగంగా ఉండాలి మన యొక్క చర్యలు. కంక్లూజన్ ఏంటంటే మన భారతదేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలి. దాంతోపాటు 2023 దేశాల స్థాయిలో జరిగేటటువంటి సదస్సులో మన భారతదేశం పాల్గొని మన భారతదేశం ఎంత స్థాయిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించగలుగుతుందో మనం ప్రకటించాలి. సో ఈ విధంగా మన భారతదేశం పర్యావరణ హితమైనటువంటి గ్రీన్ గ్రోత్, పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి వైపు పయనించడానికి ఒక మంచి అవకాశం ఉంది. దాన్ని మనం ఆ అవకాశాన్ని మనం మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమ్మరీ స్టూడెంట్స్. ఎప్పుడైతే గనక మనం పర్యావరణాన్ని కాపాడుకుంటామో అప్పుడే మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ లేదా వ్యవసాయంలోని ఉత్పత్తిని ఉత్పాదకతను, దానితోపాటు పర్యావరణ మార్పులు, దాంతోపాటు విపత్తులను, వీటన్నిటిని కూడా నివారించగలుగుతాం. నెక్స్ట్ 4వది, ఏ రియాలిటీ చెక్. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మన భారతదేశం సో మసూద్ అజార్ అనే తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించడాన్ని సో చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఐక్యరాజ్యసమితి మండలిలో 4 సార్లు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 4 సార్లు తీర్మానం ప్రవేశపెడితే ఆ 4 సార్లు కూడా మనకు అడ్డంకిగా ఉండేవారు చైనా ఉన్నారు. ఇప్పుడు అమెరికా మళ్ళీ ఒకసారి కూడా ఆ తీర్మానాన్ని తీసుకున్నారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టడానికని చెప్పేసి. ఇలా తీసుకున్నా కూడా, ఇలా చైనా మనకు సపోర్టు చేయకున్నా కూడా, మనం చైనాతో కంటిన్యూగా మనం సయోధ్యను మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కేవలం మసూద్ అజార్ ఒక విషయంలో మన భారత్ చైనాలో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ కూడా మనం సో వాటిని దెబ్బతీసుకోలేం. కాబట్టి మనం అభివృద్ధి చెందిన దానితో లైక్ అమెరికా కానీ, ఫ్రాన్స్, యూకే ఈ దేశాల సపోర్ట్ తీసుకుంటూ మనం చైనా యొక్క సపోర్టు తీసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనకు అమెరికా సపోర్ట్ చేసింది కదా అని చెప్పేసి చైనాకు అగనిష్టగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం అమెరికా మనకు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన చైనా మళ్ళీ వీటో అధికారాన్ని ప్రయోగించదని గ్యారంటీ ఏముంది? కాబట్టి మనం చైనాతో సయోధ్యను మెయింటైన్ చేస్తూ మనకు కావలసినటువంటి ఫలితాన్ని చైనా నుండి రాబట్టుకోవాలి. అదే ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో మసూద్ అజార్ని మనం 1999 విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసి వీళ్ళు మసూద్ అజార్ని విడుదల చేసుకుని తీసుకెళ్లారు. దాని తర్వాత మసూద్ అజార్ నేతృత్వంలో ఉన్నటువంటి జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చాలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. పాకిస్తాన్ అనేది చైనా అనేది మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించడానికి అడ్డుపడుతుంది, కానీ తమ దేశంలో తీవ్రవాద చర్యల మీద మాత్రం చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. చైనాలో జిన్జియాంగ్ అనేటటువంటి ప్రావిన్స్ ప్రాంతంలో తీవ్రవాదులపైన చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. అలాంటి చర్యలే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపైన కూడా తీసుకోవాలని చెప్పేసి మన భారతదేశం కోరుకుంటుంది. అలానే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడానికి, ఎవరు గ్రే లిస్ట్లో పెట్టారు? ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వీళ్ళు పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడానికి కూడా చైనా సపోర్ట్ ఇచ్చింది. ఈ విధంగా చైనా అసలే సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకోవడానికి వీల్లేదు, కొన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మనం చైనా సపోర్ట్ని కొనసాగించుకోవాలంటే చైనాతో మనం సయోధ్యను మెయింటైన్ చేస్తూ, సామరస్యాన్ని మెయింటైన్ చేస్తూ మనకు కావాల్సినటువంటి విషయాన్ని మనం సాధించుకోవాలి. సో అవి స్టూడెంట్స్, అవి ఎడిటోరియల్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్. నెక్స్ట్ బైలేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు. మన భారతదేశ ప్రధానమంత్రి యుఏఈని సందర్శించబోతున్నారు అనుకో న్యూస్.
అలా మనం యుఏఈని సందర్శిస్తే గనక ఈ ఎన్నికల సమయంలో కొద్దిగా మన ప్రాబ్లం అవ్వచ్చు అని కొంతమంది దౌత్యవేత్తలు చెప్తున్నారు. అసలు మన ప్రధాని యుఏఈ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే యుఏఈలో మన భారత ప్రభుత్వం ఒక హిందూ దేవాలయాన్ని యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అంటే 2018లో ఆ దేవాలయంలో జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారన్న సమాచారం. ఎందుకు మనం యుఏఈతో చాలా క్లోజ్గా ఉంటే ఎందుకు ప్రాబ్లం అంటే, మన భారతదేశం ఇరాన్ వర్సెస్ భారతదేశం యుఏఈ సౌదీ ఇజ్రాయిల్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మన భారతదేశం తీవ్రవాదంపైన పోరు చేసే విషయంలో మనకు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా మనకు హెల్ప్ చేస్తుంది ఎవరంటే ఇరాన్. అదే యుఏఈ సౌదీ అరేబియా ఇజ్రాయిల్ వీళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళకి ఒక క్లియర్ కట్ స్టాండ్ అంటూ ఏం లేదు. కొన్నిసార్లు తీవ్రవాదానికి అనుకూలంగా మాట్లాడతారు, కొన్నిసార్లు ప్రతికూలంగా మాట్లాడతారు. మొన్ననే మనం చూసినాం సౌదీ ప్రిన్స్ పాకిస్తాన్లో ఏ విధంగా మాట్లాడాడు, ఇండియాలో ఏ విధంగా మాట్లాడాడు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు నేను పాకిస్తాన్ యొక్క దౌత్యవేత్తను అన్నాడు, నేను పాకిస్తాన్ యొక్క అంబాసిడర్ను అన్నాడు. అదే ఇండియాకి వచ్చినప్పుడు మేము తీవ్రవాదం పైన చర్యలు తీసుకుంటామన్నాడు. సో ఈ ఆర్టికల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం యుఏఈతోని చాలా క్లోజ్గా ఉండే క్రమంలో మనం ఇరాన్ను దూరం చేసుకోకూడదు అని చెప్పేసి. యుఏఈతోని మనకు ఉన్నటువంటి చారిత్రాత్మక సంబంధాలను పరిశీలించినట్టయితే, యుఏఈకి సంబంధించినటువంటి రాజు యువరాజు అయినటువంటి జయద్ అల్ నహ్యాన్, ఇతను మన భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవానికి 2017లో అతిథిగా రావడం జరిగింది. దానితోపాటు యుఏఈ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారతదేశం. భారతదేశం యొక్క 3వ అతిపెద్ద భాగస్వామి యుఏఈ. యుఎస్ఏ చైనా తర్వాత మన భారతదేశం ఎక్కువ వాణిజ్య కార్యకలాపాలు చేస్తుంది యుఏఈతోనే. యుఏఈలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 28 లక్షల మంది భారతీయులు అక్కడ వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు మన భారతదేశం మొత్తం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్లో యుఏఈ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ ఎంత స్టూడెంట్స్? 8%. దాంతోపాటు యుఏఈ నుంచి ఆయిల్ కొంటున్నటువంటి 2వ పెద్ద దేశం భారతదేశం ఎక్కువ మొత్తంలో. ఫస్ట్ జపాన్, సెకండ్ ఇండియా. దాంతోపాటు యుఏఈకి సంబంధించినటువంటి అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మన భారతదేశంలో ఆయిల్ అంటే ముడి చమురుని నిల్వ చేయడానికి ఆసక్తి చూపింది. ఎక్కడ? మ్యాంగ్లూరులో. ఇక్కడ నిల్వ చేస్తే మనకేంది యూజ్ అంటే, ఎప్పుడైతే కనుక మనకి ఎమర్జెన్సీ అవసరం వచ్చిందో ఈ నిల్వ చేసిన దాని దగ్గర నుంచి మనం ఆయిల్ తీసుకోవచ్చు. అదనమాట స్టూడెంట్స్, మన భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో 4 చోట్ల ఇట్లాంటి ముడి చమురు నిల్వ కేంద్రాలు స్థాపిస్తున్నారండి. అందులో ఒకటి వైజాగ్లో. మొన్ననే మన భారతదేశ ప్రధానమంత్రి వైజాగ్ వచ్చినప్పుడు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఫియర్స్ మిస్యూజ్ ఆఫ్ కర్తార్పూర్ కారిడార్. ఈ కర్తార్పూర్ కారిడార్ అనేది దుర్వినియోగం అవుతుందేమో అని చెప్పేసి మన భారతదేశం భయపడుతుంది. అసలు కర్తార్పూర్ కారిడార్ అనేది ఏంటి స్టూడెంట్స్? ఇది మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి కారిడార్. ఇది దేని కలుపుతుంది? దేని కలుపుతుందంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి డేరా బాబా నానక్ సాహిబ్, దీన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి గురుద్వారా దర్బార్ సాహిబ్, వీటిని రెండింటిని కలుపుతున్నటువంటి. మన భారతదేశం యొక్క భయం ఏంటంటే, ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎవరినైతే కనుక ఇన్ఛార్జ్లా వేశారో పాకిస్తాన్ తరఫున, అతను పాకిస్తాన్ తీవ్రవాది అయినటువంటి హఫీజ్ సయ్యద్కి చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు. అలా ఇలా తీవ్రవాద సంబంధం కలిగి ఉన్న వాళ్ళని ఈ కమిటీలో మెంబర్గా వేస్తే దాని తర్వాత రేపు ఈ కర్తార్పూర్ కారిడార్ తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడదని గ్యారంటీ ఏంది? దానితోపాటు మన భారతదేశం ఇంకేం అడుగుతుందంటే, ఈ కారిడార్లో వచ్చేటటువంటి భక్తులు అంటే భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళే భక్తులపైన వీళ్ళపైన ఎలాంటి పరిమితులు విధించొద్దు. ఎందుకంటే పంజాబ్లోనే ఆల్మోస్ట్ 3.5 కోట్ల మంది సిక్కులు ఉన్నారు. దాంతోపాటు దేశం మొత్తం మీద ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళ అంటే సంవత్సరానికి ఇంతమందే వెళ్ళాలి, నెలకి ఇంతమందే వెళ్ళాలి, అట్లాంటి పరిమితులు ఏమి ఉండదు. దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీజులు కూడా తీసుకోకూడదు అని చెప్పేసి భారతదేశం యొక్క ప్రతిపాదన. దాంతోపాటు ఈ యొక్క కారిడార్ సంబంధించి పాకిస్తాన్ తరపు నుండి బిషన్ సింగ్, కుల్జిత్ సింగ్, మనీందర్ సింగ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళు మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ కర్తార్పూర్ కారిడార్ విషయంలో మన భారతదేశానికి మొత్తం అంటే కంప్లీట్ నమ్మకం వచ్చిస్తేనే మనము ఈ విషయంలో ప్రొసీడ్ అవ్వచ్చు. లేకపోతే మన భారతదేశం తగిన నిర్ణయం తీసుకుంటుంది భవిష్యత్తులో. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి న్యూ స్టూడెంట్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన భారతదేశం మొన్న ఉపగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. ఒక క్షిపణిని ప్రయోగించి ఆ కూల్చివేసినటువంటి ఉపగ్రహం యొక్క
యూనో శకలాలు ఉంటాయి కదా, ఆ శకలాలు 45 రోజులలో అవన్నీ కూడా అవి మండిపోయి వాతావరణంలో అవి అదృశ్యమవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అమెరికా వాళ్ళ యొక్క అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏ విధంగా ఆటంకం ఉండదు, అంటే ఇవి వాటిని ఢీకొనడం లాంటిది ఏం జరగదు అని చెప్పేసి. మీకు ఐడియా ఉండి ఉండాలి స్టూడెంట్స్, మన భారతదేశం యాంటీ శాటిలైట్ మిసైల్ని ప్రయోగించడం జరిగింది. అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఉపగ్రహాన్ని కూడా మనం కూల్చేయగలం అన్నమాట. మనం దేన్ని కూల్చేసినాం, మన యొక్క సొంత ఉపగ్రహమైనటువంటి మైక్రోసాట్ ఆర్ దీన్ని కూల్చేయడం జరిగింది. ఇది భూమి నుండి 274 కిలోమీటర్ల పైన ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది, దాన్ని మనం కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత దాని యొక్క శకలాలు ఉంటాయి కదా, అంటే డెబ్రీస్ అంటే డిస్ట్రక్షన్ పార్ట్స్ ఉంటాయి కదా, అవేమవుతుంటాయంటే ఇది మనం కూల్చేసింది దిగువ, అంటే భూమి యొక్క దిగువ కక్షలో కాబట్టి అది మన భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వేడికి మండిపోయి అవి అదృశ్యమైపోతాయి. ఈ విధంగా 45 రోజులలో ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. దీనివల్ల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి ఎలాంటి ప్రమాదం లేదు అని భారతదేశం చెప్తుంది. నెక్స్ట్ న్యూస్, వీవీప్యాట్ అంటే మీరు తెలిసి ఉండాలి స్టూడెంట్స్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మీరు ఎప్పుడైతే కనుక ఈవీఎంలో మనం ఓటేస్తామో వీవీప్యాట్లో ఒక చిన్న డిస్ప్లే పైన మనం ఎవరికి ఓటేసామో ఆ సింబల్ మనకు డిస్ప్లే అవుతుంది, ఆ పర్సన్ యొక్క పేరుతో సహా. దాని తర్వాత ఈ యొక్క స్లిప్ అనేది ఒక బాక్స్లో పడిపోతుంది. సో ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 వీవీప్యాట్లు ఉపయోగించడం అనుకుందాం, అంటే ఇందులో 50 వీవీప్యాట్లు లెక్కించాలి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎలా లెక్కి, ప్రస్తుతం ఉన్న రూల్ ఏంది, ప్రస్తుతం ఏంటంటే ఒక లోక్సభలో ఒక్కొక్క అసెంబ్లీ నుంచి ఒక్కొక్క వీవీప్యాట్ని మనం లెక్కిస్తున్నాం, అంటే మాన్యువల్గా, అంటే ఇందులో తీసిన స్లిప్ లెక్కిస్తున్నాం. మిగతావి డైరెక్ట్ ఈవీఎం నుంచే లెక్కిస్తున్నాం. ఆ ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోక్సభ పరిధిలో 100 ఈవీఎం మిషన్లు ఉన్నాయనుకోండి, 100 ఈవీఎం మిషన్లు 100 వీవీప్యాట్ మిషన్లు, అందులో 100 ఈవీఎంలు లెక్కించడం అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక 50 వీవీప్యాట్ల మిషన్లు ఓపెన్ చేసి అందులో ఉన్న స్లిప్లను కూడా లెక్కబెట్టాలంటున్నారు. కాకపోతే అలా లెక్కబెడితే గనక ఎన్నికలు యొక్క నిర్ణయాలు వెల్లడించడానికి ఇంకొక 6 రోజులు ఎక్స్ట్రా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి ఈవీఎం ద్వారా కౌంట్ చేసిన, వీవీప్యాట్ ద్వారా కౌంట్ చేసిన 99.9936 అక్యురసీ వస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా 50% వీవీప్యాట్లు లెక్కబెట్టి ఒక 6 రోజుల డిలే చేయడం అనేది అవసరం లేదు అనేది ఎన్నికల సంఘం తన యొక్క నిర్ణయాన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మన భారతదేశం యొక్క 5 కాఫీ వెరైటీలకి సో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. అసలు భౌగోళిక గుర్తింపు అంటే ఏంది స్టూడెంట్స్? భౌగోళిక గుర్తింపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం శారీస్ ఉన్నాయనుకోండి, ధర్మవరం శారీస్ని మనం హైదరాబాద్లో తయారు చేస్తే ధర్మవరం శారీస్ అని అమ్మితే క్రైమ్, అలానే అంటే నేరం అనమాట. డార్జిలింగ్ టీని ఎక్కడనే తయారు చేయాలి? డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే తయారు చేయాలి. ముగా సిల్క్ ఇది ఎక్కడ తయారు చేయాలి? సో ముగా సిల్క్ ఆ ప్రాంతానికి సంబంధించింది మాత్రమే. అలానే తిరుపతి లడ్డు కేవలం తిరుపతినే తయారు చేయాలి. అంటే ఏ వస్తువుకైతే కనుక భౌగోళిక గుర్తింపు లభిస్తుందో ఆ వస్తువుని ఆ ప్రాంతంలోనే తయారు చేయాలి. ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తయారు చేసినట్టయితే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా ఎందుకంటే ఈ వస్తువు ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ అయింది కాబట్టి, ఫేమస్ అయిందంటే ఆ ప్రాంతం వాళ్ళు ఈ వస్తువును తయారు చేయడంలో చాలా నాణ్యత చాలా క్వాలిటీని ఫాలో అయి ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేయాలి అని చెప్తున్నారు. ఏ కాఫీ వెరైటీలు అవి? కూర్గ్ అరబికా, వేనాండ్ కాఫీ, చిక్మంగ్ళూర్ కాఫీ, అరకు కాఫీ, బాబా భూదాన్గిరి కాఫీ. సో మూడేమో కర్ణాటక నుంచి, ఒకటి కేరళ నుంచి, ఒకటి విశాఖపట్నం నుంచి. వీటికి భౌగోళిక గుర్తింపు హోదా ఇవ్వడం జరిగింది. సో ఎవరిస్తారు స్టూడెంట్స్? ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్లో వెరీ ఇంపార్టెంట్. ఎవరిస్తారు? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వీళ్ళు ఇస్తారు గుర్తింపు. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. సో ఇవి మనం నేషనల్ ఇష్యూస్. ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏంటంటే బ్రెక్సిట్ అంటే ఏంటి స్టూడెంట్స్? బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడం.
ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేటప్పుడు అంటే డైవర్స్ ప్రాసెస్ తీసుకునేటప్పుడు బ్రిటన్ కొన్ని నిబంధనలు పెట్టిందనమాట, మాకు కొన్ని కావాలని చెప్పేసి. అప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చెప్పిందంటే మీరు, సో యాక్చువల్గానైతే బ్రిటన్ మార్చి 29 నిన్ననే వెళ్ళిపోవాల్సింది, సో వాళ్ళకు కొద్దిగా గడువిచ్చారు. గడువిచ్చిన తర్వాత మీ యొక్క ఎంపీలు అంటే మీ బ్రిటన్ ఎంపీలు దీనిపైన ఒక నిర్ణయానికి రండి, లేకపోతే మీరు 12 మీరు మీకు ఎలాంటి డీల్ లేకుండానే అంటే మీకు ఎలాంటి రక్షణ చర్య లేకుండానే మీకు మిమ్మల్ని యూరోపియన్ యూనియన్ నుంచి తీసివేయడం జరుగుతుంది అని చెప్పేసి పిలిచారు. అసలు ఈ మొత్తం విషయం అర్థం చేసుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని చెప్పేసి రెఫరెండం కండక్ట్ చేశారు. రెఫరెండం అంటే ప్రజలకు 2 అన్నమాట, 2 ఇచ్చారు, మనం యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అనేది. అందులో అప్రాక్సిమేట్గా 51% నుండి 52% ప్రజలు మేము యూరోపియన్ యూనియన్లో వద్దు అని చెప్పారు. అంటే దాంతో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏమైంది, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నింటికి కలిపి ఒక యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అని ఉంటుంది, అందులో డిస్కషన్స్ అయిపోయినాయి. అందులో కూడా బ్రెక్సిట్ బిల్ ఆమోదం పొందింది. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఆమోదం పొందాలి, నెక్స్ట్ బ్రిటన్ పార్లమెంట్లో. బ్రిటన్ పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం పొందితే అప్పుడు బ్రిటన్ విడిపోతుంది, కాకపోతే బ్రిటన్ పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం లభించట్లేదు. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి మిగతా దేశాలు ఏమంటున్నాయంటే, మీ యొక్క పార్లమెంట్లో ఈ బిల్లును తొందరగా ఆమోదించుకుంటేనేమో మీకేమైనా విడిపోయే టైంలో మీకేమైనా న్యాయపరమైనటువంటి హక్కులు ఇట్లాంటివి కావాలంటే మేము చేస్తాం. ఇంకా మీరు నిర్ణయం తీసుకోవడం లేట్ చేశారనుకోండి, మీకు ఎలాంటి రక్షణలు ఇవ్వకుండా 12 మిమ్మల్ని యూరోపియన్ యూనియన్ నుంచి ఇంకెంటి వేయడం జరుగుతుంది, ఎలాంటి మీకు హెల్ప్ లేకుండా అని చెప్పేసి. ఇది మొత్తం మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి న్యూస్ ఇవి స్టూడెంట్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్యోమా ఛానల్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.